సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. ఇక మందు బాబులందరూ కూడా నచ్చిన బ్రాండ్ని తాగేందుకు చాలా ఉత్సాహం చూపుతున్నారని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలన్నీ కూడా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మద్యం షాపులన్నీ కూడా కొత్త బ్రాండ్లతో కలకలాడుతుంది. చూస్తున్నాం కదా, ఇక్కడ మనం చూసినట్లయితే ఉదయం 10 గంటల నుంచి కూడాను పెద్ద సంఖ్యలో క్వాలిటీ మందు తీసుకొని తాగుతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే గతంలో ఉన్న మందుకి దీనికి తేడా ఎలా ఉంది? అప్పుడు ఉన్నది దొరికేది కాదు, కాసేపటి దొరికేది కాదు, ఇప్పుడు అన్ని మాకు చక్కగా దొరుకుతున్నాయి. ఓకే, తాగేరా ఇప్పుడు? టేస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా? ఎందుకు చేయలేదు, చేస్తున్నాం గత వారం 10 రోజులు. ఇప్పుడు దానికి ఎలా ఉంది తేడా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, బ్రాండెడ్ బ్రాండెడ్. గతంలో ముందుకి, గతంలో ముందు ఎలా అనిపించేది మీకు తాగినప్పుడు? నేనే మూలన పడ్డా, నాలుగు రకాలు తాగి అది. సో అయితే ఇప్పుడు ఈ ప్రయత్నం ఏంటంటే ఎవరిని తాగాలని ప్రోత్సహించడం కాదు, కేవలం గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో, గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా నూతన మద్యం పాలసీ విధానంలో కొత్త బ్రాండ్లు వస్తున్నాయా, అదేవిధంగా ఆ కొత్త మద్యం ఎలా ఉంది అనే దాని మీద ప్రజల అభిప్రాయం తీసుకుంటున్నామే తప్ప దీన్ని ఎవరిని కూడా తాగాలని ప్రోత్సహించడం సుమన్ టీవీ ఉద్దేశం అయితే కాదు. సో ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ పెద్ద సంఖ్యలో పొద్దున్నుంచి ఉదయం నుంచి కూడాను భారీగా ప్రజలందరూ కూడా మద్యాన్ని సేవించేందుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం ఇప్పుడు ఆల్రెడీ కొత్త బ్రాండ్స్ అన్ని కూడా అమల్లోకి వచ్చినాయి. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే క్లాసిక్ బుల్ గతంలో ఎంత ఉండేదన్న? ఓకే ఓకే, 220 ఉండేది, ఇప్పుడు ఈ బ్రాండ్ 180 రూపాయలకు వచ్చిందండి. ఈ ఐబి అనేది అప్పుడు 200, ఇప్పుడు మనకి 220 ఉండేది, 180 వచ్చింది. ఈ బ్రాండ్స్ గత 5 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ లో కనపడలా. ఈ రేర్ బ్రాండ్ అసలు ఈ జనం మర్చిపోయారు వీటిని. అయ్యి అదనమాట, మీ అన్నగారు అంటే జగన్ అన్న, జగన్ అన్న ఇంట్లో ఉన్నాయంట, ఆయన దాచుకున్నాడు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బయటికి తీసుకొచ్చేసి మన వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు బాగా ప్రజలు ఆనందంతో ఉన్నారు. కొంచెం కాకపోతే అంటే మనకి ఇంకా కొంచెం ఉంది కాబట్టి. ఇవి ఏంటంటే మనకు వచ్చిన బ్రాండ్లు, ఇప్పుడు ఇది దీని మీద 220 ఉన్నాయండి. అంటే జగన్ గారు ముద్రించిన బ్రాండ్ ఉన్నాయి అనమాట. ఇంకా ఇవి మరి సేల్ చేయాలి కదా తప్పదుగా, మరి పోతేనే మనకి వేరే వచ్చేది. ఇవి పోయినాయి అనుకో, మనకి ఇవి కూడా రీజనబుల్ ప్రైస్ కి వచ్చేస్తానమాట. మనకు 199 కూడా మనకి బ్రాండ్లు 99 అవైలబుల్ ఉన్నాయి. అవి మనకి జస్ట్ ఒక 3 డేస్ లో వచ్చేస్తాయి. అంటే ఈ మనకి జగన్ అన్న బ్రాండ్స్ ఉండే కొన్ని, ఆ బ్రాండ్ మనకు పోయినాయి అనుకో, ఇక మన బ్రాండ్స్ ఆటోమేటిక్ మనకి వచ్చేస్తాయి అనమాట. సో ఇది గతంలో చూసినట్లయితే అసలు మద్యం కొనాలంటేనే ఫోన్ పే లేదు. నేను ఫోన్ పే చేస్తా అంటే తీసుకోరు ముందు ఎవరు. ఏంటండి ఇప్పుడైతే ఫోన్ పేకి అనుమతి ఇచ్చారు, డిసిజన్ పవర్ ఆన్ లోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు దయ వలన. ఇప్పుడు గతంలో మద్యం ఎలా ఉంది, ఇప్పుడు మద్యం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మ్యాన్షన్ సూపర్ ఉందండి, భలే ఉందండి, భలే టేస్ట్ ఉంది. పాత 2014 ఎట్టుంది అట్టుంది. మొన్న దాకా స్పీడ్ అమ్మాడు జగన్మోహన్ రెడ్డి గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు. తాగిన తర్వాత ఎలా అనిపించేది, ఇప్పుడు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది తాగిన తర్వాత? అప్పుడు తాగితే ఇంకోసేపు చచ్చిపోతావు అనిపించేది, ఇంకోసేపు చచ్చిపోతామో అనే మైండ్ దొబ్బేది. ఇప్పుడు మాత్రం బాగుంది. ఇది ప్రస్తుతం మనకి మంగళగిరిలో ఉన్న పరిస్థితి. మంగళగిరిలో కొత్తగా ఓపెన్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి మద్యం షాపులు కొత్త పాలసీ విధానంలో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన విధంగానే కొత్త బ్రాండ్లను వెలుగులోకి తీసుకొచ్చింది, అదేవిధంగా మద్యం రేట్లను కూడా ప్రజలందరూ కూడా అందుబాటులో ధరలో తీసుకురావడంతో ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తాగే వెసులుబాటు కూడా కల్పించారు. అంటే గతంలో చూసినట్లయితే మద్యాన్ని కొన్న తర్వాత దాన్ని తాగాలంటే బహిరంగ ప్రదేశాల్లో తాగితే పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి భయంతో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వారి కోసం అని చెప్పేసి మందుబాబుల కోసం ప్రత్యేకంగా తాగడం కోసం వారికి కూడా ప్రత్యేకమైన స్థలాన్ని కూడా వారి కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ పాలసీని కూడా త్వరలో తీసుకురానున్నారు. అదేవిధంగా తీసుకున్నటువంటి డీలర్స్ ఎవరైతే ఉన్నారో, పాటలో గెలుపొందినటువంటి పాటలో తీసుకున్నటువంటి వైన్ షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏవైతే నిబంధనల ప్రకారం వైన్ షాప్ని ఏర్పాటు చేయాలో ఇప్పుడిప్పుడే వాళ్ళు, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఇదిగోండి, కొత్తగా పాడుకున్నటువంటి యజమానులందరూ కూడా ఇప్పుడే వైన్ షాప్లు అన్నింటినీ కూడా చక్కగా మామిడి తోరణాలతో అలంకరించుకుని ఇప్పుడు వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైన్ షాప్లో ఏదైతే అంటే ఎక్కువ తోపి స్లాట్ ఉంటుంది కాబట్టి లోపలికి జనాలందరూ కూడా రాకుండా ఉండేందుకు ఈ ఫెన్సింగ్ గేట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నిటి కూడా పెయింట్లు కూడా ఇప్పుడే వేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం మొత్తం ముందు ఇక కొత్తగా వచ్చినటువంటి బ్రాండ్స్ అన్నీ కూడా ఇంకా వారం రోజుల్లో మొత్తం పూర్తిగా
ఇవటన్నిటిని కూడా నింపేసే ప్రయత్నం అయితే చేస్తారు. కొత్తగా వచ్చినటువంటి బ్రాండ్స్ అన్ని కూడా ఈ ప్రదేశంలో నింపేస్తారు. ఇక ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వారందరూ కూడా ఇక బయట నుంచి ఇక్కడ కౌంటర్ని ఏర్పాటు చేసుకుని చక్కగా మందును వినియోగించుకునేందుకు ఎవరైతే పాట పడుకున్నారో వారందరూ కూడా సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కొత్త మద్యం పాలసీకి ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసినట్లయితే మద్యం కొనాలన్నా కొనడం ఒక ఎత్తు అయితే దాన్ని తాగడానికి అనేక ఇబ్బందులు పడేవారు. ఎందుకంటే అందరి దగ్గర కూడా క్యాష్ ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం డిస్టిలేషన్ తీసుకురావడంతో కొంచెం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చిల్లర కోసం కానీ డబ్బులు తీసుకురావడం కోసం కానీ కొంచెం ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు మొత్తం డిజిటలైజేషన్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసుకుని ఫోన్పేల ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఈ గతంలో ప్రభుత్వంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఎక్స్ట్రా డబ్బులు కూడా వసూలు చేసేవారు. అంటే ఏంటి, గతంలో ఒక క్వార్టర్ మందు కొనాలంటే దానికి పైన ఇంకొక 5 రూపాయలు ఎక్స్ట్రా చెల్లించి మరి ఆ క్వార్టర్ మందు కొనాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏదైతే ఎంఆర్పి ధర ఉందో ఆ ఎంఆర్పి ధరకి డిజిటల్ పేమెంట్ చేసి వారికి కావాల్సినటువంటి మందును తీసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. మిగులుతున్నాయండి, ఫోన్ పేమెంట్ చేయడం వల్ల మా డబ్బులు చాలా మిగులుతున్నాయి సార్. అంతకుముందు ఫోన్ పేమెంట్ లేదు, కార్డ్ పేమెంట్ లేదు, మొత్తం ఎవరు దోచుకుంటున్నారో తెలీదు. మాకెందుకు, మాకు మేము ముందు కొంటున్నాం, క్వార్టర్ ఆపు కొంటున్నాం, పుల్లు కొంటున్నాం. అసలు డిజిటల్ పేమెంట్ లేదండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త మందు మీరు తాగారా, తాగలేదా? ఇప్పుడు ఇప్పుడే తాగి వచ్చా, మళ్ళీ కొనుక్కుంటున్నా. ఎలా అనిపించింది అంటే గతంలో ముందుకి ఇప్పుడున్న ముందుకి తేడా ఎలా అనిపిస్తుంది? అసలు మ్యాన్సన్ హౌస్ బలే ఉంది భయ్యా, మ్యాన్సన్ హౌస్ బ్రాండ్ ఫస్ట్ రోజు స్కానర్లు చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మన కౌంటర్ లో. ఫస్ట్ రోజు స్కానర్లు ఎన్ని ఉన్నాయో చూడండి. మనం అంతా పారదర్శకంగా అనమాట, ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ఏ ఇష్టం వస్తే అప్డేట్ అక్కడికి రావటం, వాళ్ళు బ్రాండ్ ఎంచుకున్నా బ్రాండ్ ఎంచుకోవటం. ఇక అంతకుముందు ఏమయ్యేదంటే ఇక్కడ 2-3 బ్రాండ్లు పెట్టేసేసి ఇవే కొనాల. ఇక మీరు ఇవి అంటే వాళ్ళ జగన్ గారి బ్రాండ్స్ ఉండే ఇవి కొనాల, ఇవి కొనకపోతే ఉండేది అనేది కాదు. క్యాష్ లేదు, మళ్ళీ మళ్ళా డిజిటల్ పేమెంట్ లేదు, డబ్బు ఇవ్వాలా. ఇప్పుడు మనకు అదే లేదు. ఫస్ట్ డే సార్ ఒక అరగంట ఫోన్పే యూపీఐ ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, ఇక్కడ మనకు ఎన్ని రకాల పేమెంట్లు ఉన్నాయో అన్ని పేమెంట్లు చేసుకోవచ్చు. మనకు చూడండి ఒకసారి ఇటు చూడండి సార్, మనకు 3 పెట్టాము ఇక్కడ కౌంటర్ లో. అంటే కస్టమర్లకి ఏ ఇబ్బంది కలిగించకుండా ఒకవేళ ఫస్ట్ డే 3 స్కానర్లు పెట్టాం, ఎవరికంటే వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరు కావాల్సినవి స్వతంత్రంగా తీసుకొని తాగే స్వేచ్ఛ ఉంది. అప్పుడు డిమాండ్ ఇదే తాగాల, ఇప్పుడు అట్లా కాదు. కస్టమర్ ఏది కోరుకుంటే అది తాగాల. కస్టమర్కి ఏది కావాలంటే అది. ఇప్పుడు అంతకుముందు మేమిచ్చిందే తాగాల, ఇప్పుడు అట్లా కాదండి. ఆన్లైన్ పేమెంట్ ఇప్పుడు ఉండేది 3 స్కానర్లు చేసుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది. మనకు 1 సార్ అది వచ్చింది సార్. సో ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ వైన్ షాపుల దగ్గర ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే గతంలో మంది ఏదైతే ఉందో కనీసం తాగడానికి కూడా అనుకూలంగా ఉండేది కాదు, కానీ ఇప్పుడు కొత్త బ్రాండ్లతో చాలా సంతోషం వేస్తుంది. అదే కాకుండా ధర కూడా తగ్గించారు. అదే కాకుండా చూసినట్లయితే పేమెంట్ విషయంలో కూడా చాలా తగ్గించి తీసుకుంటున్నారు. సో కొంచెం సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా గతంలో మందు కొనుక్కున్న తర్వాత తాగడానికి కూడా అనేక ఇబ్బందులు పాల్వయ్యేవారు. తాగడానికి బహిరంగ ప్రదేశాల్లో తాగితే ఖచ్చితంగా పోలీసులు తీసుకెళ్ళడం కానీ, అప్పటి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బహిరంగ ప్రదేశాల్లో తాగితే ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేయడం కానీ, వారిని అసలు తాగకపోయినా సరే బాటిల్ ఉన్నా సరే తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం లాంటి సంఘటనలు మనం చూసాం. కానీ ఇప్పుడు ఎక్కడైతే మందు కనుక్కుంటున్నారో అక్కడే తాగే విధంగా వారికి సపరేట్గా ప్రైవేటు స్థలాన్ని కూడా కేటాయించడం జరుగుతుంది. సో ఈ ప్రభుత్వ ఉద్దేశం ప్రకారంగా మద్యం తాగాలనుకునే ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది కలిగించుకోండి. ఎందుకంటే వారి సొంత డబ్బులతో ఖర్చు పెట్టి తాగుతున్నటువంటి మందుబాబులు అందరూ కూడా ఎక్కడా ఇబ్బంది కలగకుండా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుందని చెప్పాలి. ఏదైతే హామీల ప్రకారం చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చింది. ఆ టెండర్ల విషయంలో కూడా చాలా పారదర్శకంగా టెండర్ల విషయం జరిగింది. అదేవిధంగానే ఆ టెండర్లు తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా వెంటనే ఈరోజు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అమలు చేయాలని చూసినటువంటి పథకాలు అనేటువంటి కొత్త బ్రాండ్లు అన్నింటినీ కూడాను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఆ బ్రాండ్స్ అన్నింటిని కూడాను వినియోగదారులకు ఉంచే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేకాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ కూడాను చాలా చక్కగా చేస్తున్నారని చెప్పొచ్చు. ఏమండి, అంతకుముందు పాత హయాములు జగన్ గారు చేసింది ఏంటంటే డబ్బుల రేట్లు మద్యం రేట్లు పెంచారు. మద్యం రేట్లు పెంచడం వలన మాకు వచ్చే ఇన్కమ్లో ఈ మాకు అలవాటు ఉంది. పని చేసుకుంటాం, కూలి పని చేసుకుంటాం, ఒళ్ళు నొప్పుల కోసం వేస్తాము. ఆ ఒళ్ళు నొప్పుల కోసం వేసుకునేది అంత రేట్లు పెంచేశారు. ఆ రేట్లు పెంచడం వలన ఏంటంటే ఇంట్లోకి వెళ్ళేది కాదు, సరిగ్గా వెళ్ళేది కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు హయాము పాత హయాములు వచ్చి తక్కువ రేట్లలో ఉండేవి, కనీసం మినిమం 60% వెళ్ళాయి. ఇప్పుడు అదే పరిపాలన వచ్చింది కాబట్టి మాకు ఆనందంగా ఉందండి. మాకు అలవాట్లు ఉన్నాయి, మేము పని చేసుకుంటాం, కూలి పని చేసుకుంటాం, మాకు అలవాట్లు ఉండే
గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని మార్చలేరు మాకు అలవాటు ఉన్నాయి కాబట్టి ఒళ్ళు నొప్పులు అటు తగ్గించుకోవడానికి ఏదో టానిక్ కావాలి అది మాకేంటంటే లిక్కరు వీటి మూలాన ఏంటంటే మేము చేసిన ఒళ్ళు నొప్పులు ఈ మొత్తం తగ్గిపోతాయి దీని మూలాన ఏంటంటే మాకు ఇంట్లోకి ఏంటంటే తక్కువ రేట్లలో మద్యం రావటం మూలాన మంచి ఒరిజినల్ మందు ఇవ్వటం మూలాన మాకేందంటే 60% ఇది వరకు పాత హయాంలో ఉన్న టీడీపీ హయాంలో ఉన్న 60% వచ్చి మా ఇంట్లోకి ఇచ్చుకుంటాము 20 మిగతా వచ్చి 40% వచ్చి మేము తాగిన దాంట్లో వచ్చి ఈ కూరగాయలు తీసుకెళ్తాము మాకేందంటే ఈ గవర్నమెంట్ రావటం మూలన హ్యాపీగా అంతకుముందు రోడ్డు మీద ఉన్నప్పుడు తాగడానికి కూడా లేదు అసలు ఏమండి ఓకే అదేవిధంగా అదే గతంలో మందు టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు మందు టేస్ట్ ఎలా ఉందండి ఇది నెంబర్ వన్ ఉందండి ఏంటంటే హెల్త్ పాడవకోకుండా ఇంకో మాట ప్రతిదీ ఏంటంటే ఆరోగ్యం పాడు చేసేదే కాకపోతే ఏంటంటే అలవాట్లు ఉండే అది కాకపోతే అంటే ఈ గవర్నమెంట్ మాకు రావడం చాలా ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కొత్తగా తీసుకొచ్చినట్టు మద్యం పాలసీకి అందరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు ఉదయం నుంచి కూడా ఆ కొత్తగా టెండర్లు తీసుకుని వైన్ షాపులు తీసుకున్నటువంటి యజమానులందరూ కూడాను వారి వైన్ షాపులకి నీట్గా ఆ మరమ్మతులన్నీ చేసుకుంటున్నారు అదేవిధంగా ఆ వైన్ షాపులకి తగు ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు ముఖ్యంగా మామిడి తోరణాలతో ఏదైతే ఫ్యూచర్లో ఇదే వైన్ షాప్గా నిలబడుతుంది కాబట్టి ఇక్కడికి ఎక్కువ మంది ప్రజలు వచ్చి తోపిసలాట్లు ఎలాంటి జరిగినా సరే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు తగు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా మనకి వైన్ షాపుల్లో ఉండేటువంటి ఫెన్సింగ్ లైన్స్ కూడా పెయింట్లు వేసి ఇప్పుడే ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి మద్యం కోసం కూడాను అధిక సంఖ్యలో ప్రజలందరూ కూడా ఉదయం వస్తున్నారు అదేవిధంగా ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడాను అవైలబిలిటీ పెట్టడంతో ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ సుమన్ టీవీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే చెప్పిన కొత్త మద్యం పాలసీ నిజంగా అమలవుతుందా లేదనేది చూసేందుకు వైన్ షాప్ దగ్గరికి వచ్చి మరీ మీకు వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా మందుబాబులు కూడా కనుక్కుని లైవ్లో మీకు చూపించడం జరుగుతుంది కెమెరామ్యాన్ ఓంకార్తో విజయ్ రిపోర్టింగ్ మంగళగిరి